వెంకటేష్ గారు చేశారు, మహేష్ చేశాడు, ఇప్పుడు మేము కూడా చేస్తాం. ఐ థింక్ ఇది మంచి పరిణామం, కంటిన్యూ అవ్వాలనే కోరుకుంటున్నాం. ఎందుకండి మనం ఎంత బాగా చేస్తున్నాం, వాళ్ళే మన వైపు చూస్తున్నారు, మన సినిమాలు అక్కడ బాగా ఆడుతున్నాయి. ఇప్పుడు ఇంత కంఫర్ట్ ఉన్నప్పుడు మన భాషను మనం చేసుకున్నప్పుడు నాకైతే ప్రస్తుతానికి అయితే ఏం లేదు. ఇప్పుడు చేస్తున్నాం దీన్నే. అవన్నీ ఎంతవరకు అంటే ఒక 65% to 70% అయిందన్నారు మొన్నే. అది రాజమౌళి గారు అడిగాను, నన్ను అడగ నాకు పర్మిషన్ లేదు మాట్లాడడానికి. ఇప్పుడే చాలా బాగుంది చెప్పారు కదా ఆల్రెడీ రాజమౌళి గారు, అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్, వీళ్ళిద్దరి మీద ఒక ఫిక్షనల్ స్టోరీ. అది రియల్ లైఫ్ బయోపిక్ కాదు, ఇట్స్ ఫిక్షనల్. ఇంకొద్ది రోజులు వచ్చేసారు. నేనేమంటాను, పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటున్నారు. అండ్ వాళ్ళు మా పని మేము షూటింగ్ చేసుకుంటూ హ్యాపీగా ఉండడం. ఏదైనా ప్రాబ్లం ఉంటే డెఫినెట్గా మా ఇస్ అ వెరీ వెరీ గుడ్ బాడీ, అందరినీ సపోర్ట్ చేసే బాడీ. అంతే అంతే అంతే. ఒక సూపర్ స్టార్ మూవీకి మెగా స్టార్ గెస్ట్ గా రావటం, ఈ వాతావరణం ఈ విధంగా చూస్తారు? దాంట్లో వ్యతిరేకించడానికి ఏమీ లేదు. అది నేను ఎప్పుడూ ఫాలో అవుతున్నాను, అండ్ చాలామంది ఫాలో అవుతున్నాను, అండ్ ఎక్కువ శాతం అందరూ ఫాలో అవుతున్నా కూడా అది డెఫినెట్గా ప్రొడ్యూసర్స్కి చాలా హెల్ప్ అవుతుంది. ప్రస్తుతానికి ఏం ఆలోచించలేదండి. అది ఓన్లీ నాన్నగారు డ్రీమ్ ప్రాజెక్ట్ చేయడానికి నేను స్థాపించాను. అది ఆ రెండు ప్రాజెక్ట్స్ చేశాను, మిగతా ఇలా కంటిన్యూ అవ్వాలని నాకు లేదు. ఐ వాంట్ ఫోకస్ ఆన్ మై నటన మీద, యాక్టింగ్ మీద, వీటి మీదే ఫోకస్ ఉంది. మళ్ళీ అలాంటి ఒక ఎక్సైటింగ్ ప్రాజెక్ట్ వస్తే బహుశా ఆలోచిస్తాను, తప్ప ఇది ఒక రెగ్యులర్ ప్రొడక్షన్ హౌస్ లాగా తీయడం కాదు జరగదు.